నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే అండి లేట్ మ్యారేజెస్ ఎందుకు అవుతాయి సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది చాలా మంది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా వయసు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వస్తున్నా కూడా సకాలంలో వివాహం జరగకపోవడం కూడా పేర్లో లోపమే సో జాతకం చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ పేర్లోని అక్షరాల సమ్మేళనలో వచ్చిన ఇబ్బందుల వల్ల చాలామందికి నేను కర్నూల్లో నేను పర్ పరిచేసినప్పుడు ఒక అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు ఇతను ఇరవై ఎకరాల భూమికి ఆసాని అంటే వ్యవసాయం పనులు చేసుకుంటాడు సో ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆ అబ్బాయికి ఇరవై ఆరేళ్ళ వయసు నుంచి ముప్పై నాలుగేళ్ల వయసు వరకు ఎనిమిదేళ్ళు సంబంధాలు ఈతికి ఈతికితికి ఆ అబ్బాయికి ఒక్క సంబంధం వస్తే ఇంట్లో యాభై మంది అరవై మంది పది కార్లు వేసుకొని పోయేవాళ్ళు అంటే ఈ పిల్లోడు మంచోడు నువ్వు చేసుకో మేమంతా ఉంటాము బాగా చూసుకుంటాము చెప్పడానికి బట్ ఎక్కడ కూడా సంబంధం కుదరలేదు సో నా దగ్గరకు వచ్చారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి ఒక్క అపాయింట్మెంట్ కోసం సుమారుగా ముప్పై మంది వచ్చారు హా నిండిపోయారు నా రూమ్లోకి పది మంది వచ్చారు అబ్బాయి చాలా మంచివాడు సో మంచి ల్యాండ్ ఉంది మంచి రేట్ ఉంది బట్ ఈ అబ్బాయికి అబ్బాయి టెన్త్ క్లాస్ డిస్కంటిన్యూ సంబంధం రావట్లేదు సో ఏం చెయ్యాలి సో ఆ అబ్బాయి పేరుని చూశాక వెంకటేశ్వర రావు అనే పేరులో ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది ఆరు మూడు ఎఫెక్ట్ అంటే డబ్బు ఆయన సంపాదించిన నెలకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంపాదన నిలబడదు సెకండ్ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది థర్డ్ మ్యారేజ్ లేట్ అవ్వాలి పెళ్ళయ్యాక పెటాకులు అయిపోవాలి సో ముప్పై నాలుగేళ్ళు వయసు తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతున్నారు అసలు వీడి పెళ్ళి చూడగలమా లేదా అనే దిగులు పట్టుకుంది సో నేను ఆ అబ్బాయి పేరు వెంకటేశ్వరరావులు అందరూ ఎలా పిలుస్తారంటే సార్ పల్టూరు కదా సార్ షార్ట్లు ఇట్లు కట్లు ఏమీ లేదు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు అనే పిలుస్తామండి సిటీలో అయితే కటింగ్స్ పేర్లు ఉంటాయి ఇక్కడ అక్కడ లేదు అందరూ కూడా బాబుని వెంకటేశ్వరరావు సో నేను వెంకటేశ్వరరావు పేర్లో రెండు అక్షరాలు మార్చా సో వాళ్ళ ఇంటి బయట ఆ విలేజ్లో చదువుకునే వాళ్ళు తక్కువ బట్ ఈ నేమ్ బోర్డు అనేది చదువుకునే వాళ్ళ కోసమో చదువు లేకుండా ఉన్న పల్లెటూరు వాళ్ళ కోసం కాదు పంచభూతాల కోసం సో ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టాము తెలుగులో మామూలుగా వెంకటేశ్వరరావు పెట్టించాము కోర్స్ రాయడం మొదలు పెట్టాడు సో తిరుపతి నుంచి లక్కీ స్టోన్స్ బుక్ చేసుకున్నాడు సో లక్కీ స్టోన్స్ వేసుకున్న కేవలం ఇరవై ఆరు రోజుల్లోకి వాళ్ళ దగ్గర బంధువులమ్మాయి అమ్మాయి ఎంబీఏ చేసిన అమ్మాయి సో ఈ దగ్గర అమ్మాయి వీళ్ళ ఇంటికి రావడము నేను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను నాకు వెంకటేశ్వర్ అంటే వరుస అవుతాడు అబ్బాయి నాకు ఇష్టము నేను మా అమ్మలు కూడా ఇంకా చెప్పలేదు మీరు ఒప్పుకుంటే మా అమ్మలు తమ మాట్లాడండి వచ్చి నేను భావం చేసుకుంటాను సో ఇవన్నీ జరిగి ఆరు నెలల్లో పెళ్ళి అయిపోవడం మళ్ళీ ఒక టూ ఇయర్స్లో బాబు పుట్టడము మళ్ళీ మూడేళ్ళకి పాప పుట్టడము చాలా బాగున్నారు సో అమ్మాయి యాక్చువల్లీ షీఈ అమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ కర్నూల్ జాబ్ చేస్తుంది ఇతనితో బాగుంది చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అమ్మాయి దొరుకుతుందా లేదనుకుంటే మంచిగా ఎంబీఏ చదువుకున్న అమ్మాయి రావడము చాలా బాగా చూసుకోవడం సో కాపురం బాగుంది సో ఇక్కడ చాలామందికి ఇలా అదృష్టం ఉండదండి చాలామంది అమ్మాయిలు నేను చూశాను థర్టీ ఎయిట్ ఇయర్స్ కూడా ఒంటరి పోరాటాలు చేస్తున్నారు సంబంధాలు ఎదుగుతుంటారు ఎక్కడ పడతాడు ఫోటోలు ప్రొఫైల్ ఇస్తున్నారు సో చాలామంది నన్ను అడగడం సార్ పెళ్ళిళ్ళు లేట్ అవ్వడానికి కారణం ఏంటి సో ఒకటి ఆరు ఎఫెక్ట్ పేరులో ఉంటే సో మన పేరులో ఒకటి ఆరు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉంటే ఒక అడుగు ముందుకేసే లోపల ఆరు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది సో కళ్యాణం కోసం మనం పది అడుగులు ముందుకేస్తే ఎనభై అరవై అడుగులు వెనక తీసుకెళ్తుంది సో ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల సంబంధాలు కుదరవు ఏ సంబంధం చూసినా కూడా ఇంకా మంచి సంబంధం వస్తుందని అమ్మాయి వద్దనుకోవచ్చు ఇంకా బెటర్ అమ్మాయి వస్తుందని అబ్బాయి వద్దనుకోవచ్చు వయసు పోయే కుందికి పెరిగే కుందికి అరే ఫస్ట్ ఆ సంబంధం బాగుంది ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుండేమో అనే ఫీలింగ్ వస్తుంటుంది సో ఒకటి ఆరు ఎఫెక్ట్ చెడగొడుతుంది సెకండ్ రివర్స్ నంబర్ పన్నెండు ఈ పన్నెండో నంబర్ ఏం జరిగినా తలకిందులు చేసేస్తుంటుంది సో ఈ పన్నెండో నంబర్ ఉన్నప్పుడు వివాహం అవ్వాలి వివాహం వద్దు అంటుంది ఆనందంగా ఉండాలి ఆనందం వద్దు ఏది అడిగినా డబ్బులో ఉండాలని డబ్బు వద్దు సో పన్నెండోడు నెంబరు ఎలా ఉంటుందంటే అమ్మాయి చూడంత చేసుకోవాలి చేసుకోవాలనుకుంటాడు అమ్మాయిని చూసాక ఇంకా మంచి అమ్మాయి వస్తే బాగున్నాను ఇంకా ఇలా ఉంటే బాగున్నాను ఆ హైట్ ఉంటే బాగున్నాను సన్నగా ఉంటే కొంచెం లావుగా ఉంటే బాగున్నాను లావుగా ఉంటే కొంచెం సన్నగా ఉంటే బాగున్నాను సో ఇవన్నీ ఆప్షన్స్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు అయిపోతాయి ముప్పై ఒకటి నుంచి ఆ అమ్మాయి అయితే బాగున్ను ఫస్ట్ అమ్మాయి సెకండ్ అమ్మాయి థర్డ్ అమ్మాయి అనుకుంటా ఇంకో మూడు నాలుగు ఏళ్ళు గడిపేస్తారు సో ఒకటి ఆరు ఎఫెక్ట్ సెకండ్ పన్నెండో నంబర్ ఎఫెక్ట్ థర్డ్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ ఎయిటీన్ నెంబర్ డిఫెక్ట్ ఈ ఎయిటీన్ నంబరు పెళ్ళిళ్ళు లేట్ చేస్తుంది మ్యాక్సిమం పెళ్ళి కాకుండా చేస్తుంది పెళ్ళి అయ్యాక విడాకులు వచ్చేలా చేస్తుంది సో ఎయిటీన్ నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు ఈ నంబర్ ఎఫెక్ట్ వల్ల మ్యారేజెస్ లేట్ అవ్వాలి పెళ్ళైన రోజుంచే మొదటి రోజుంచే ఎయిటీన్ నెంబర్ ఉండేవాడు కొట్లాడతాడు భార్యతో చాలామంది మేము ఆరు నెలలు బాగున్నాం సంవత్సరం బాగున్నాం కొడుకు పుట్టేవరకు బాగున్నాం కొడుకు పుట్టాక స్టార్ట్ అయినాయి కొట్లా అట్లా అంటారు కూతురు పుట్టాక స్టార్ట్ అయినాయి ఈ ఎయిటీన్లు అట్లా కాదండి పెళ్ళైన రోజు నుంచే గొనగడం తిట్టడం వీలైతే కొట్టడం అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎంత ఫైర్ అవుతాయంటే నేను నా ఆఫీస్లో రోజు చూస్తున్నాను ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అమ్మాయిలు వచ్చి పెళ్ళయిందన్న ఆరు నెలలకే ఉండలేకపోయినాం వచ్చేసినామని చెప్పిన వాళ్ళు వారంలో కనీసం నేను ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అమ్మాయిలు చూస్తే చక్కగా ఉంటారు ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ మంచి డబ్బున్న ఫ్యామిలీ ఎవరు వదులుకోలేని వాళ్ళని కూడా వదులుకుంటారు వాళ్ళ కళ్ళకి ఈ అమ్మాయి ద్రాక్షసులా కనబడుతుంటుంది సో పద్దెనిమిది నంబర్ వల్ల పెళ్ళి లేట్ అవ్వాలి పెళ్ళి అయితే డైవర్స్ అవ్వాలి సో మీ పిల్లల పేరులో ఏ నంబర్లు ఉన్నాయి వివాహం లేట్ అవుతూ ఉందా ఖచ్చితంగా ఆ పిల్లవాడి పేరు డేట్ ఆఫ్ బర్త్ సంతకం పెట్టే విధానం నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పెడితే అసలు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా జాతకంలో దోషాల వల్ల అలా అవుతుందా సో జాతకాల్ని తిరిగి రాసే శక్తి పేరుకు మాత్రమే ఉంటుంది అమ్మాయికి పెళ్లి కాకుండా ఉంటుంది మమత అనే పేరుతో సో లక్ష్మి అని మార్చాక పెళ్ళి అయిపోతుంది సో ఇక్కడ నేను అలాంటిని కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ చూశాను పేరు మార్పుతో జాతకం మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో దిలీప్ కుమార్ ఆయన 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 పేరు ఆయన కర్నూలు ఆదు అని ఏఆర్ రహమాన్ అని మార్చుకున్న జాతకం మారిందా లేదా శివశంకర ప్రసాద్ చిరంజీవి మార్చుకున్న జాతకం మారిందా లేదా భక్తవచ్చల నాయుడు నుంచి మోహన్ బాబు మారాక ఆయన మారిందా విజయలక్ష్మి నుంచి రోజా ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని లక్షల మంది వాళ్ళ పేర్లని మార్పు చేసుకున్నాక అదృష్టవంతులయ్యారు ఇక్కడ నేను మీ పేర్ల మార్పు సూచించడం లేదు మీ ఒక అక్షరం మార్పు వల్ల ఆ జరగాల్సిన జాతకంలో మార్పులన్నీ జరిగిపోయి మీరు సక్సెస్ అయ్యేలాగా నా నా గైడెన్స్ ఉంటుంది సో మీ పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు లేట్ అవుతుంటే కారణం తెలుసుకోవడానికి కారణం తెలుసుకున్నాక వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలి నేను హి హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తాను సో మీ పిల్లవాడి పేరు అమ్మాయి అయితే అమ్మాయి పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం నా వాట్సాప్ నంబర్ ఈ స్క్రీన్లో కింద కనబడుతున్న నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ స్క్రీన్లో కనిపిస్తున్న పైన రెండు నంబర్లు కింద మూడు నంబర్లు కూడా వాట్సాప్ చేయొచ్చు ఒక నంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నంబర్కి చేయకండి ఇంతమంది మీ డీటెయిల్స్ చూడకూడదు ఈ దోషాలను ఇస్తుంది ఒకే ఒక నెంబర్కి పెట్టండి మీ సమస్యలేమి పెట్టకండి పేరు డేట్ ఆఫ్ బర్త్ సంతకం పెడితే సమస్యలేంటి నేనే చెప్తాను ఎందుకంటే పేర్లో ఒక అక్షరం మార్పు మన జీవితానికి ఇస్తుంది వెలుగు ఇలా వివాహం లేట్ అయిన వాళ్ళు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు ఏళ్ళ అమ్మాయిలకు కూడా నేను కరెక్షన్లు ఇచ్చాక మంచి సంబంధాలతో చక్కటి కాపురం వాళ్ళ పిల్లలు పుట్టారు హ్యాపీగా ఉన్నారు సో మ్యారేజ్ లేట్ అవుతుందంటే పేర్లో లోపమే మనం ఏమో పాపాలు చేసి తప్పులు చేసి పుట్టామని కాదు పోయిన జన్మలో ఏదో తప్పులు చేసామని కానే కాదు సో దేవుడు ప్రతి ఒక్కరికి వివాహం సంతానం మంచి ఆరోగ్యం ఆయుష్ంచి పంపిస్తాడు మనం వాడే పేరు బట్టి ఎంత వదిలేసుకుంటున్నాం కాపురం వదిలేసుకుంటున్నామా ఆరోగ్యం వదిలేసుకుంటున్నామా మంచి రిలేషన్ వదిలేసుకుంటున్నామా ఇవన్నీ తెలిసిపోతాయి ఆ తెలుసుకొని ఆ పేరులో ఆ మార్పులు చేయడం వల్ల మీ లైఫ్ నిలబడుతుంది అండ్ మీరు గెలుస్తారు ఆనందంగా ఉంటారు సో న్యూమరాలజీ గైడెన్స్ తీసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ మీకు తిరిగి ఉండదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరు గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ కానివ్వండి అండ్ కెరీర్ పరంగా కానివ్వండి లైఫ్ స్టైల్ వైస్ కానివ్వండి నేమ్ కరెక్షన్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్పుడు చెప్పాలంటే ప్రాసెస్ ఏంటి చాలా మందికి పేర్లో బలం ఉందా లేదా సో మీ పేర్లో కొంతమందికి ఏమంటే ఉన్న శక్తి వల్ల ఇరవై ఇరవై ఐదేళ్ళ వరకు తిరుగు ఉండదు బట్ జీవితాంతం బాగుండాలంటే పేర్లో బలం బాగుంటేనే సాధ్యం పేరులో బలం లేకుండా ఇరవై ఐదేళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం సో పేర్లో పన్నెండవ నంబర్ పదమూడవ నంబర్ పదహారో నంబర్ పద్దెనిమిదో నంబర్ పైథాగ్రస్లో నైన్టీన్ నెంబర్ పైథాగ్రస్లో ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నంబర్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నంబర్ సిక్స్టీ ఫోర్ నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేర్లో కరెక్షన్స్ అవసరం సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నేను సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు మీ పేరులో ఏముంది మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరు అందరూ బాగుండాలి ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ఇలా భాష ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా ఎందుకంటే పూజా విధానం ఏముండదు దీంట్లో మీకు పెన్ను ఒక బుక్ నేను చెప్పిన లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది సో పేరులో రాంగ్ నంబర్ ఉన్నవాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్ వాట్సాప్ నెంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి ఇరవై నాలుగు గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుందా అరే ఏమవుతుంది అనుకోవద్దండి ఇది ముప్పై అనుభవం అనుభవంతో చెప్తున్నాను ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో పై కనిపిస్తున్న టూ నంబర్సు కింద కనిపిస్తున్న మూడు నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది ఒకరికి ఫైవ్ మినిట్స్లో రావచ్చు ఒకరికి టెన్ మినిట్స్ రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్ కొంతమంది హాయ్ అని పెడుతున్నారు నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు నేను ఆన్లైన్లోనే ఉంటానండి వాయిస్లు ఇస్తూ ఉంటాను ఇంకొక టైప్ చేస్తుంటాను కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్ నేను మీకు రిప్లై నా నెంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి ఆఫీస్ నెంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్ సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అండ్ నేరుగా రా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అడ్రస్ లొకేషన్ అన్ని పెడతాము సో డైరెక్ట్ రావడానికి ట్రై చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూవాలండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాలు అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ తీసుకుంటే నేను రోజు చేసుకోండి అండ్ ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబరు కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట మీరు వెళ్ళి డైరెక్ట్గా మణికొలు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ డిస్కస్ మా చాలా పొలా థ్యాంక్ యూ